దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నియామక పత్రాలు అందజేయనున్నారు ప్రధానమంత్రి మొత్తం డెబ్బై ఒక పేల మందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ జాబ్ లెటర్లు అందజేస్తారు ఈ సందర్భంగా ప్రధాని వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు రోజుగారు మేళా కింద దేశవ్యాప్తంగా పది లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఉద్యోగాలు పొందిన వారికి ప్రధానమంత్రి ప్రతి నెలా నియామక పత్రాలు వర్చువల్గా అందజేస్తున్నారు వివిధ నగరాలు లో జరిగే రోజ్గార్ మేళాలో ఆయా ప్రాంతాల కేంద్ర మంత్రులు ప్రజా ప్రతినిధులు పాల్గొని ఉద్యోగార్దులకు నేరుగా జాబ్ లెటర్లు అందజేస్తున్నారు కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి కేంద్రం కర్మయోగి ప్రారంభ కార్యక్రమం కింద ఆన్లైన్లో ఓరియంటేషన్ కోర్సును కూడా నిర్వహిస్తోంది